నమస్కారం. రోజా ఉన్నారు కదా, ఒకప్పుడు సినిమా యాక్టరు, తర్వాత జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మనందరికీ సుపరిచితురాలు, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి. రోజా అభిమానులకి ఒక శుభవార్త. ఏంటి రోజా అభిమానులకి శుభవార్త ఏంటి అంటున్నారా? ఆమెకి మళ్ళీ టికెట్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు ఏంటంటే రోజా నగరి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓడిపోతుంది కాబట్టి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రోజాకి మళ్ళీ నగరి టికెటే ఇస్తున్నారు. ఇది రోజా అభిమానులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ పండగ చేసుకోవచ్చు. రోజాకి నగరిలో అసలు ఫుట్టింగ్ కూడా లేకుండా చేద్దాము అని చెప్పి ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తానికి, ఇప్పుడు రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా, ఒక ఇన్ఛార్జిగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తూ ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికిను రోజాకి కొంచెం తేడా వచ్చింది. అంటే కొంచెం ఎందుకో మరి తెలియదు, కానీ వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలు చాలా ఉన్నాయి. రోజాకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. అసలు రోజాకి మంత్రి పదవి ఇవ్వడం ఏంటి అని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చెప్పుకున్నాడో, రోజాకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రోజా వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి నన్ను ఆశీర్వదించండి, నాకు మంత్రి పదవి వచ్చిందని ఏదో చెప్పుకున్నది. అయినా ఆయన ఏమి ఆశీర్వదించలే. రోజా మీద ఆయన వ్యతిరేక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు, రోజాని రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఈ విధమైన రాజకీయం జరుగుతున్న ఈ తరుణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగా పట్టుదల మీద ఉన్నాడు, అసలు రోజాకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి అంటే అసలు మొత్తం రాయలసీమ మొత్తంలో కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ తీసేసుకుంటున్నాడు టికెట్లు రాని వాటిల. రోజా విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కొంచెం బతిలాడినట్టున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. అన్న అన్న రోజా ఒక్కదాన్ని వదిలే అన్న అని ఏదో మరి ఏం చెప్పాడో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇష్టం లేకుండానే రోజాకి టికెట్ కన్ఫర్మ్ చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఆయన రోజాకి టికెట్ ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు, ఆ సీటు మనం ఓడిపోయినట్టే అని ఆయన డిక్లేర్ చేశాడు. ఆయన కూడా చెప్తూ ఉన్నాడు వాళ్ళ పార్టీ సర్కిల్స్లో. మొత్తానికి ఏంటంటే రోజాకి టికెట్ అయితే వచ్చింది. రోజాకి టికెట్ వచ్చినందుకు తెలుగుదేశం వాళ్ళు సంతోషపడుతున్నారు, ఎందుకంటే ఇంకా నగరిలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఇంకా గెలిచేసినట్టే అన్న ఒపీనియన్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రోజా అభిమానులకి మాత్రం ఇది శుభవార్తే. గెలిచినా ఓడినా కానీ రోజాకి మళ్ళీ టికెట్ వస్తున్నది. రోజాకి మళ్ళీ టికెట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్లు కంప్లీట్ అయ్యే వరకు, అంటే పోలింగ్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు రోజా అభిమానులు సంతోషంగా ఉండొచ్చు. మరి రోజా కూడా దాదాపుగా టికెట్ మీద ఆశ వదులుకుంది. టికెట్ ఇచ్చిన జగన్కి సేవ చేస్తాను, ఇవ్వకపోయినా జగన్కి సేవ చేస్తానని ఆల్రెడీ చెప్పింది. కానీ మరి ఆఖరి నిమిషంలో రోజాకి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో రోజా అభిమానులు ఎంత సంతోషిస్తున్నారో నగరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు అంతకన్నా ఎక్కువ సంతోషపడుతూ ఉన్నారు. చూద్దాం భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు ఎట్లా వస్తాయో. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.